యూట్యూబ్ ఛానల్ పిఎస్ఎం ఎలక్ట్రానిక్స్. గైస్, ఇవాళ నేను ఇన్ డిస్ప్లే కెమెరా గురించి మాట్లాడతాను. సో మనం బ్యాక్కి వెళ్ళిపోతే, అదే ఒక 3 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతే ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే నాచ్ డిస్ప్లేస్ వచ్చినాయి. సో ఆ తర్వాత, సో అలాగే ఒక 6 మంత్స్ అయిన తర్వాత ఏంటంటే వాటర్ డ్రాప్ డిస్ప్లేస్ వచ్చినాయి. ఆ తర్వాత ఏంటంటే పాయింట్ వ్యూ డిస్ప్లేస్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా డిస్ప్లేస్ వచ్చాయి. ఇంకా తర్వాత ట్రెండ్ మారిపోయింది. ఇంకా 2019లోకి ఎంటర్ అయిన వెంటనే, ఎంటర్ అయిన ఒక 6 మంత్స్ సెకండ్ హాఫ్లో ఏంటంటే మనకి పంచ్ హోల్ కెమెరాస్ రావడం, సో ఇట్లాంటివన్నీ జరిగేవి. సో ఎక్కువ ఈ పంచ్ హోల్ కెమెరాస్తోనే మ్యాక్సిమం ఫోన్స్ అన్నీ వచ్చేసేవి అనమాట. ఏవైతే 10,000 లోపు ఉన్నవి కూడా మనకి పంచ్ హోల్ కెమెరాస్తోనే లాంచ్ చేశారు. ఇప్పుడు చాలా ఫోన్స్ అనేవి పంచ్ హోల్ కెమెరాస్తోనే లాంచ్ చేశారు ఫుల్ హెచ్డి డిస్ప్లేస్తో. బట్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే కెమెరా అనేది కనిపించకుండా చేయడం అనమాట కంపెనీస్కి. కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఫోకస్ పెట్టేది ఏంటంటే కెమెరాస్ మీద. సో ఫ్రంట్ కెమెరా లోపల ఉంటుంది, మనం ఏదైతే కెమెరా ఇప్పుడు ఎలా చూస్తున్నామో అలాగే ఉంటుంది, బట్ డిస్ప్లేతో కవర్ చేసేయాలి, బట్ కెమెరా పనిచేయాలి. సో అదే ఇన్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీ. సో ఇప్పుడు ఇన్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇదేం పెద్ద తంత్రం మంత్రమో కాదు. సో ఫస్ట్ ఈ పార్ట్ ఉంది చూసారా, సో ఇక్కడ పార్ట్ చూస్తున్నారా, ఈ కెమెరాని చూస్తున్నారు కదా, చూడండి చూడండి ఈ కెమెరా ఉంది కదా. సో కెమెరాని డిస్ప్లేతో కవర్ చేసేస్తారు. ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చూస్తున్నాం అలాగా, సో ఇక్కడ కూడా అదే డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ కూడా అదే డిస్ప్లే వేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే పిక్సెల్స్ అనేవి, ఏదైతే డిస్ప్లే పిక్సెల్స్ ఉంటాయి కదా, అవి తగ్గించేస్తారు. అవి తగ్గించడం వల్ల ఏమవుతుందంటే లైట్ అనేది తీసుకుంటుంది లోపలికి. సో లైట్ లోపలికి తీసుకొని మనకి ఫొటోస్ అనేవి వస్తాయి. సో అది, సో అలా వస్తున్నాయి అనమాట. సో ఇది ఏంటంటే జనరేషన్ కొద్ది ఏంటంటే మనకి మారుతుండే కొద్ది ఏంటంటే మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తారు. సో స్టార్టింగ్లో వచ్చిన వెంటనే ఎవరు అంత బాగా చేసేలేరు. సో ఫస్ట్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చింది కదా, సో వివో V11 ప్రోలోని. సో అది అంత యాక్యురేట్గా పనిచేసేది కాదు. ఏంటంటే కొంచెం ఒక 2-3 టైమ్స్ ప్రెస్ చేస్తేనే కానీ ఓపెన్ అయ్యేది కాదు. స్టార్టింగ్లో బాగానే ఓపెన్ అయ్యేది, బట్ అది వాడుతుండే కొద్ది ఏంటంటే ఇన్ డిస్ప్లే కెమెరాస్, అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉంటాయి కదా, సో ఏంటంటే కొద్దిగా యాక్యురసీ అనేది తగ్గేది. అలాగా డిస్ప్లే ప్రాబ్లమా లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ యాక్యురసీ అనేది తగ్గేది. 2-3 టైమ్స్ పెడితేనే కానీ మనకు ఓపెన్ అయ్యేది కాదు అనమాట. సో ఇది కూడా ఇన్ డిస్ప్లే కెమెరా కూడా అంతే, ఒక్కసారి పిక్చర్ క్వాలిటీ అన్నీ బాగా రావాలంటే అది ఎవరి వల్ల కాదు. సో దాని అప్పుడు ఏంటంటే ఒక 1.5 ఇయర్, సో 2 ఇయర్స్ ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే కంపెనీస్ మొత్తం వీటి మీద ఫోకస్ చేసి, ఇన్ డిస్ప్లే కెమెరా మీద మొత్తం ప్రతి కంపెనీ ఫోకస్ చేసింది. ఏదైతే శాంసంగ్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివో, ఒప్పో, రియల్మీ, వన్ప్లస్, ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఇన్ డిస్ప్లే కెమెరా మీద వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు ఫోన్స్ అనేవి, అలాగే తీసుకురావాలని అనుకుంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ప్లస్ సిరీస్ ఏంటంటే, నెక్స్ట్ సిరీస్ ఏంటంటే ఇన్ డిస్ప్లే కెమెరాతోనే రావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఇన్ డిస్ప్లే కెమెరా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, చాలామందికి డౌట్లు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే, ఒకటి మనం ఫుల్ వ్యూ లెంత్ అనమాట. ఇలాగా చూసారు ఇక్కడ హోల్ కనిపించడం ఎట్లాంటివి ఏం లేకుండా ఏంటంటే ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ని మనం పొందగలం. సో మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ ఉంటుందన్నమాట, మెయిన్ అడ్వాంటేజ్ అది. సో ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ని మనం పొందగలం. అండ్ నెక్స్ట్, సో అంతే ఇంక పెద్ద ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ, సో కెమెరా కనిపించకుండా ఫోన్ ఉంది అని చెప్పుకోవడానికి. సో రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి వస్తే, సో ఫస్ట్ మెయిన్ మనకి పెద్ద డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే, ఇక్కడ ఈ కెమెరా ఫోకస్, మనం ఫొటోస్ తీసుకుంటాం కదా ఇలాగా, కెమెరా క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అనేది రాదు అంత బాగా. ఏదైతే మీరు మామూలుగా ఇప్పుడు ఉన్న కెమెరాస్, పంచ్ హోల్ కెమెరాస్ ఉన్నాయి కదా, సో అలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఫొటోస్ అనేవి అంత బాగా రావు. సో ఫస్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ అది. సో ఫొటోస్ అనేవి అంత బాగా రావు. మనం ఎలా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం మసగ మసగ్గా కనిపించడం ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ పంచ్ హోల్ని కవర్ చేసేస్తుంది కదా, ఏదైతే డిస్ప్లే ఉంటుంది కదా, కంపెనీస్ ఏం చేస్తాయంటే పంచ్ హోల్ని కవర్ చేస్తాయి కదా, ఏదైతే ఈ పార్ట్ ఉంటుంది కదా. సో చూస్తున్నారు ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ని మనకి కవర్ చేసేస్తుంది. దీనివల్ల ఏంటి, సో కవర్ చేస్తుంది, బాగానే ఉంటుంది. సో వీటి వల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే, ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి పిక్సెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల ఏంటంటే పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది గాయ్స్. సో ఈ ఏరియా ఏంటంటే పిక్చర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది కొంచెం. సో ఖచ్చితంగా ఏంటంటే జనరేషన్ కొద్ది ఏంటంటే పిక్చర్ క్వాలిటీని పెంచుతారు, అండ్ నెక్స్ట్ డిస్ప్లే పిక్సెల్స్ కూడా పెంచి
ఖచ్చితంగా తీసుకొస్తారు. అప్పు ఇప్పుడు ఏంటంటే ట్రై చేస్తుంది మేము పిక్సెల్స్ కూడా ఎక్కువగా పెట్టి ఫుల్ హెచ్డీలో పెట్టి మేము ఫోటో తీస్తే ఫోటో బాగానే వచ్చిందని అంటున్నారు. సో బట్ ఏంటంటే వాడుకలోకి వచ్చినంత వరకు మనం ఏమీ చెప్పలేం గైస్. వాడుకలోకి వచ్చినంత వరకు మనం అటువంటి చెప్పలేము అనమాట. ఏవైనా అంత కంపెనీస్ ఏంటంటే డబ్బా కొట్టుకోవడానికి చూస్తే ఎక్కువ అది ఇంత అది అంత అని చెప్పి కంపెనీస్ డబ్బా కొట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే, బట్ మనం వాటిని చూసి నమ్మకూడదు. ఏదైనా సరే మన దాకా వచ్చినంత వరకు ఏదైతే ప్రజల దాకా వచ్చినంత వరకు మనం ఏమీ చెప్పలేము. సో వచ్చిన తర్వాత మనం ఏదైనా చెప్పగలం కదా, అసలు గెస్ చేయలేము. సో నార్మల్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్ గురించి మనం చూసి గెస్ట్ మామూలు గెస్ చేసి స్పెసిఫికేషన్స్ చూసి చెప్పగలం. బట్ ఎట్లాంటివి ఏంటంటే మనం ఏదైనా సరే వాడిన తర్వాత మనం ఎట్లాంటివి ఏమైనా చెప్పగలం. సో ఇదే ఇన్డిస్ప్లే కెమెరా టెక్నాలజీ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్.